మీరైనా కాస్త హెల్ప్ చేయరా, పెళ్లికి ముందు నేను చదువుకునే దాన్ని, ఇప్పుడు పెళ్ళాక ఆపేశాను, నాకు చదువు అంటే చాలా ఇష్టము. మా ఆయన అడిగితే అత్తమ్మను అడగమంటున్నారు, మీరైనా నాకు కాస్త తోడొచ్చి ఇద్దరం కలిసి అడుగుదాం అస్వదిన. అమ్మో అమ్మకా, అమ్మ మాటకి మేము ఎదురు చెప్పలేమమ్మా, మా అమ్మకి కుదరదొద్దు. నేనైతే చెప్పను, నీ ఇష్టం, నువ్వు ఒప్పించుకుంటే ఒప్పించుకో. సరేలేండి అదిన. పర్లేదులే, నేను ఒప్పిస్తాను. అత్తమ్మకు టిఫిన్ ఇచ్చేసి మెల్లగా అడిగిస్తాను, ఏమంటారో చూద్దాం. అత్తమ్మ అత్తమ్మ టిఫిన్ తీసుకోండి. అత్తమ్మ నాకు చదువుకోవాలని చాలా ఇష్టం ఉంది అత్తమ్మ, అప్పుడు పెళ్ళికి ముందు చదువుకునేదాన్ని ఇప్పుడు ఆపేశాను, మీరు ఒప్పుకుంటే నేను చదువుకుంటాను అత్తమ్మ. లేదమ్మా కోడల, మన ఇంట వంట చదువు గిదు లేదు, చూసి ఇప్పుడు నువ్వు కాలేజీకి పోతే చూసేటోళ్ళు మన బంధువులు ఏమంటారు, వాళ్ళ కోడలు చదువుకోవడానికి కాలేజీకి పోతుంది అంటారు. వద్దు వద్దు, అవసరమే లేదు, చదువు లేదు వెళ్ళదు, హాయిగా ఇంట్లోనే ఉండి మమ్మల్ని మంచిగా చూసుకో, పిల్లలను కాను, వద్దన్నది ఏమీ లేదు, చదువు మాత్రం వద్దే వద్దు. అదేంటో అర్థం కాదు, బంధువులు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కానీ కోడలి యొక్క హార్ట్, నా మనస్సు గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. బయట వాళ్ళ గురించి ఆలోచిస్తారు, నా మనసు చదువుకోవాలని దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు.